వెల్కమ్ టు అవర్ ఆఫ్ గ్రేస్. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. కనుక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. విలాపవాక్యములు 3:22-23 అవును ప్రియమైన వారులారా, దేవుడు కృపగలవాడు, ఆయన వాత్సల్యత అంటే ప్రేమ ఎప్పటికే నిలుస్తుంది. యిర్మీయా గ్రంథము 31:3 రాయబడినట్టు శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. విడువక మన ఎడల కృప చూపిస్తున్నాడు. అందుకే సమరయ స్త్రీతో మాట్లాడి ఆమె జీవితాన్ని మార్చివేశాడు. ఆమెలోని పాపం నాయన చూడలేదు. జక్కయ్యను అందరూ పాపి అన్నారు, కానీ యేసయ్య, జక్కయ్య, నేడు నేను నీ ఇంటికి వస్తున్నాను అని అతనిని ప్రేమతో ఆదరించుట ద్వారా జక్కయ్య మారిపోయాడు, రక్షించబడ్డాడు. ఎందరినో ఆయన మార్చాడు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఆయన శిక్షించలేదు. ఆమెను క్షమించి ఆమె జీవితాన్ని మార్చివేశాడు, నూతన జీవితం ఇచ్చాడు. మనలోని దుఃఖాన్ని ఆయన గ్రహించగలడు. ఆయన మన గత పాపములను గుర్తు చేసుకోడు. ఒకసారి మనము ఆయన సన్నిధిలో పాప క్షమాపణ పొందుకుంటే ఇక ఎన్నడూ ఆయన మన అతిక్రమములను జ్ఞాపకం చేసుకోడు. తూర్పు నుండి పడమర ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరుస్తాడు. మనలను కృంగుదలలో నుండి, నిరాశలో నుండి పైకి లేవనెత్తగలడు. అందుకే దేవుడు కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక అంటే ఎప్పటికీ శాశ్వతంగా నిలుస్తుంది. ఆయన నమ్మదగిన వాడు. ఆయనకు మన పట్ల అనుదినము నూతనముగా వాత్సల్యత పుడుతుంది. నిన్నటి పాపమును ఒప్పుకొని క్షమాపణ అడుగుదాం, మరచిపోదాం. నేడు ఆయన నీకు నూతన శక్తిని, ప్రేమను, వాత్సల్యతను ఇస్తున్నాడు. అంగీకరిద్దాం, స్వీకరిద్దాం, నమ్ముదాం, ఆయనపై ఆధారపడదాం. ఆయనపైన ఎవరైతే ఆనుకుంటారో వారికి ఆయన పరిపూర్ణ శాంతిని అనుగ్రహిస్తాడు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమించుచున్న దేవ, మా పాపములను మేము ఒప్పుకుంటున్నాము. అనుదినము నీకు మా పట్ల నూతనముగా వాత్సల్యం పుట్టుచున్నందుకు వందనములు దేవ. మేము ఎల్లప్పుడూ నీపైన ఆనుకొని పూర్ణ శాంతితో నిండి ఉండునట్లు మాకు కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Thank you.